కోవిడ్ 19 సోకినట్లయితే, కరోనా వైరస్ సోకినట్లయితే, ఈ పరీక్ష చేయడం అనేది, పరీక్ష అనేది ఒక ప్రహసనంగా మారినటువంటి ప్రస్తుత తరుణంలో కేవలం 30 నిమిషాల్లోనే వైరస్ నిర్ధారించేటువంటి ఒక కొత్త టెక్నాలజీని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి, నిమ్స్, టీఐఎఫ్ఆర్ సంస్థలు రూపొందించాయి. కేవలం 30 నిమిషాల్లోనే వైరస్ నిర్ధారించే అవకాశం ఉంది. ఈ ఎక్విప్మెంట్ని ఐసీఎంఆర్కి పంపించారు. ఐసీఎంఆర్ నుంచి అనుమతి రాగానే, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతించిన వెంటనే ఇక్కడ వెంటనే దీని ద్వారా టెస్టులు చేసే అవకాశం ఉంది. 30 నిమిషాల్లో రిజల్ట్స్ వచ్చే ఈ టెస్ట్కి అతి తక్కువ ఖర్చు అవుతుంది. దేశంలోనే ఇప్పటిదాకా అతి తక్కువ ఖర్చుతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే వ్యవస్థ, చేసే ఎక్విప్మెంట్ అంటే ఇదే అవుతుంది. అది ఎంతో తెలుసా? కేవలం ఒక టెస్ట్కి 300 రూపాయలు, దాదాపుగా ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్నటువంటికి దానికి ఎంత అవుతుందో దానికంటే కూడా తక్కువ. సో 300 రూపాయలతో టెస్ట్ చేసేటువంటి ఈ యొక్క ఈ కరోనా నిర్ధారణ పరీక్ష అత్యంత వేగంగా చేసేటువంటి ఒక కిట్ను ఈఎస్ఐసి ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ వైద్యులైతేనేమి, అలాగే నిమ్స్, టీఐఎఫ్ఆర్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా తయారు చేశారు. ఇప్పటిదాకా కరోనా వైరస్కు పీసీఆర్ పద్ధతిని వాడుతున్నారు. ఇందుకోసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు పీసీఆర్ సిస్టమ్ ద్వారా 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీనికి 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని మామూలు ప్రయోగశాలలో చేసే అవకాశం లేదు. అత్యంత ఆధునికమైనటువంటి ప్రయోగశాలల్లో మాత్రమే ఈ పీసీఆర్ని చేయాల్సి ఉంటుంది. దీని ఖర్చు కూడా 4,500. అయితే ఇప్పుడు నిమ్స్, ఈఎస్ఐ కార్పొరేషన్ ఎర్రగడ్డ, టీఎఫ్ఐఆర్ రూపొందించినటువంటి ఈ లూప్ మీడియేటెడ్ ఐసోథర్మల్ అప్లికేషన్ మెథడ్, ఇది ఒక మెడికల్ టెర్మినాలజీ, లూప్ మీడియేటెడ్ ఐసోథర్మల్ అప్లికేషన్ మెథడ్ అనేటువంటి ఈ మెథడ్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 30 నిమిషాల్లో చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి 100% ఖచ్చితత్వం ఉంటుంది. ఖచ్చితత్వం అంటే యాక్యురసీ అనేది 100% ఉంటుంది. అంతేకాదు దీనికి ఖర్చు 300 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది ఆర్టీ ల్యాంప్ విధానంలో, ఈ విధానంలో టెస్ట్ ట్యూబ్స్లో అంటే పరీక్ష నాళికల్లో ముందుగానే రియోజెంట్ని పోస్తారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. ఈ రియోజెంట్ అనేది అనుమానిత వ్యక్తుల నుంచి తీసినటువంటి ఆ శ్లేష్మం, అంటే నోట్లో నాలుక భాగం నుంచి తీస్తున్నటువంటి ఆ శ్లేష్మాన్ని పరీక్ష నాళికలో వేస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ రియోజెంట్ వేసుంటారు. తర్వాత రోగి నుంచి తీసినటువంటి ఆ శ్లేష్మాన్ని దాంట్లో వేస్తారు. 60 డిగ్రీల వేడి నీటి ఛాంబర్లో 30 నిమిషాల పాటు ఉంచుతారు. 60 డిగ్రీస్ బాగా మసలుతున్నటువంటి వేడి నీటి ఛాంబర్లో 30 నిమిషాలు ఉంచుతారు. ఒకవేళ వైరస్ ఉంటే ఈ పరీక్ష నాళికలోనే ద్రవం గులాబీ రంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతుంది. ఈ నిజంగా వైరస్ ఉన్నట్టయితే ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి ద్రవం గులాబీ రంగు నుంచి పసుపు రంగుకు మారుతుంది. వైరస్ లేకపోతే ద్రవం గులాబీ వర్ణంలోనే ఉంటుంది. వైరస్ లేకపోతే ఈ పరీక్షను ల్యాబ్ ఉన్నటువంటి అన్ని దవాఖానాల్లో, అన్ని ఆసుపత్రుల్లో చేయొచ్చు. చాలా చాలా ఈజీ అన్నమాట. దవాఖానలో చేయొచ్చు, కొన్ని జాగ్రత్తలతో నిర్వహించవచ్చు. కేవలం ఐసీఎంఆర్ అనుమతులు వచ్చిన వెంటనే దీన్ని ప్రారంభిస్తున్నారు. కేవలం ఒక టెస్ట్ ట్యూబ్, రియోజెంట్ అనే ద్రవం, దాంట్లో ఈ శ్లేష్మం, రోగి నుంచి తీసినటువంటి ఆ శాంపుల్ని వేయడం, దాన్ని 60 డిగ్రీస్ వేడి నీటిలో ఉంచడం, అది గులాబీ రంగు నుంచి పసుపు రంగుకు మారితే వైరస్ ఉన్నట్టు, లేకపోతే లేదు. దీంట్లో యాక్యురసీ కూడా 100% ఉంటుంది. చిన్న 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 ల్యాబ్ ఉన్నటువంటి ఏ ఆసుపత్రి అయినా కూడా కొన్ని జాగ్రత్తలకు లోపడి ప్రారంభించుకోవచ్చు. కాబట్టి మన మామూలు బ్లడ్ టెస్ట్ కంటే కూడా చాలా ఈజీ అయినటువంటి ఈ టెస్ట్ని, చాలా ఈజీ అయినటువంటి ఈ వ్యవస్థని మన ఈఎస్ఐసి కార్పొరేషన్, ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్, నిమ్స్ రూపొందించే ఐసీఎంఆర్ ఆమోదమే తర్వాయి. అది రాగానే ప్రారంభిస్తారు. ఇదే జరిగితే దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని రాష్ట్రాలకి మనం ఈ టెక్నాలజీని, ఈ విషయాన్ని అందించినట్టు అవుతుంది. ఇది ప్రిలిమినరీగా సక్సెస్ అయింది. కేవలం కేంద్ర ప్రభుత్వం అనుమతి మాత్రం రావాల్సి ఉంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ అండ్ ఎర్రగడ్డ ఈఎస్ఐసి కార్పొరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.